ఈ ప్రభుదినము విశిష్టమైనది. అది ఆదివారం సెప్టెంబర్ 17 సంవత్సరం 2000. ఎవరి ప్రియమైన దాసుడు, ఆయనకి ఇష్టమైన పరిచారకుడు, ఆయన పేరు పెట్టి పిలుచుకున్న దేవుని దాసుడైన భక్తి గారు ఈ ప్రిన్సెస్లోనే మహిమా ప్రవేశంలోనికి వెళ్ళాడన్న సంగతి మనకు పరిచయం. అది మొదలుకొని ఇంతవరకు 17 సంవత్సరాల్లో రకరకాల పరిస్థితులు గుండా ఆయన శేషము, స్వాస్థ్యము, ఆయన జనము, ఆయన సంఘము, ఆయన పేరు పెట్టిన ప్రజలు వెళ్ళినప్పటికీ దేవుడు తన వాగ్దానములకు కట్టుబడి తన దాసుడు సంచరించిన స్థలములో, మోకరించిన స్థలములో, కన్నీరు కార్చిన స్థలములో, ప్రార్థించిన స్థలములో, చేయబడిన ప్రార్థనలకు జవాబుగా నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణమును కాపాడి రక్షించును అని దేవుడు అన్నాడు. దావీదును బట్టి యెరూషలేమును కాపాడినట్లు దేవుడు తన నామమును బట్టి, ఆయన ప్రేమైన దాసుడైన వక్సి గారిని బట్టి, ఆయన జతపని వారి సంఘమును బట్టి ఇంతవరకు శేషమును, ఆకాశము నుండి కలిగిన దర్శనమునకు అవిధేయత కాకుండా కొనసాగించడానికి కృప చూపిస్తున్నాడు అన్నది వాస్తవం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం. ఆ కారణాన దేవుడు దాసునికి అనుగ్రహించిన ఆ క్రమములో, ముఖ్యంగా ఆయనకి సంఘానికి సంబంధించి ఇష్టమైన వచనం అపోస్తుల కార్యం 2:42, అపోస్తులను బోధ ఎందును, సహవాసం అందును, రొట్టె విచ్చుట ఎందును, ప్రార్థన చేయటి ఎందును ఏడతెగక యుండిరి. కనుక ప్రభు యొక్క బలలో పాలు పొందటి కొరకై వారం వెంబడి వారము ఎడతెగకుండా ఈ కార్యక్రమంలో రావటానికి, కొత్త నిబంధనకు దగ్గరలో ఉన్న ప్రత్యక్షత దేవుడు తన దాసునికి అనుగ్రహించిన దానిని బట్టి వారి సేవ ఫలములో ప్రవేశించినాం, వారి ప్రయాస ఆశీర్వాదములోని ప్రవేశించినాం, వారు సిద్ధపరిచిన ఆత్మ సంబంధమైన ఈ ప్రత్యక్షతలో కొనసాగటానికి దేవుడు కృప చూపిస్తూ వచ్చినాడు. ఈ ప్రభు బలులో పాలు పొందక మునుపు మనందరికి పరిచయమైన వాక్య భాగము చదువుకుంటూ వచ్చినాం. కొన్ని సందర్భాల్లో ఎందుకు 3 మెసేజ్లు పెడుతున్నారు, విసిగిస్తున్నారు, తొందరగా వదలొచ్చు కదా అనుకుంటారు, ముఖ్యంగా పొందుతారు. కానీ దేవుడు భక్తి గారికి అనుగ్రహించిన దాంట్లో అది కూడా ఒకటి అన్నది వాస్తవం. ఇది బైబిల్లో రాయబడింది, మీరు అనుమతిస్తే పాత నిబంధనలో 2 ఉదాహరణలు, కొత్త నిబంధనలో 1 ఉదాహరణ చెప్తానికి ప్రయత్నిస్తా. 3 మెసేజ్లు చెప్పాలని ఎక్కడ రాస్తున్నారు ఆ ప్రశ్నకి జవాబు ఆదికాండము 13వ అధ్యాయంలో ఆరాధన, ఆదికాండము 14వ అధ్యాయంలో మెల్కీసెదకు క్రమము చొప్పున అబ్రహాము బలలో పాలు పొందట, ఆదికాండము 15వ అధ్యాయంలో యెహోవాకు అబ్రహామునకు ప్రత్యక్షమై నేను నీ కేడము బహుమానము భయపడకుము. కనుక 14వ అధ్యాయంలో బలలో పాలు పొందిన తర్వాత మాత్రమే 15వ అధ్యాయంలో వాక్యం యొక్క ప్రత్యక్షత కనిపిస్తుందన్నది బైబిల్ మొదటి పుస్తకములో ఆదికాండములోనే అంత అద్భుతంగా గ్రంథస్థం చేయబడి ఉంటే ఇక ప్రస్తుత కాలంలో ఆ క్రమంలో కొనసాగడం ఎంతో మంచిది, ఆశీర్వాదం. ఇది మొదటి ఉదాహరణ. 2వది దినవృత్తాంతాల 2వ గ్రంథము 29వ అధ్యాయం ఇస్కియా దినాల్లో దేవుణ్ణి ఆరాధించినట్లు 29వ అధ్యాయం మనం చూస్తాం. అలాగే దినవృత్తాంతాల 2వ గ్రంథము 30వ అధ్యాయంలో పస్కా పండుగ ఆచరించిన అంతకు ముందుగానే ఆ తర్వాత కానీ అంత గొప్పగా పస్కా పండుగ ఆచరించబడినట్లు లేదు అన్నది వాస్తవం. అది ప్రభు బలలో పాలు పొందుట. ఆ తర్వాత 31వ అధ్యాయము దేవుని యొక్క వాక్యము వారి ఎద్దకు వచ్చింది, వారు ఆత్మ సంబంధముగా సంతోషించిన వారై సంతోషంతో బయలుదేరిన సంగతి మనకు పరిచయం. ఇది 2వ సందర్భం.
ఈ మాటలు విన్న తర్వాత మీలో కొంతమందికి అనుమానం రావచ్చు, ఇవన్నీ పాత నిబంధన కదా, కొత్త నిబంధన సంగతి ఏంటి అని. కొత్త నిబంధన సంగతి కూడా చెప్తానికి ప్రయత్నం చేస్తాం. యోహాను సువార్త 12వ అధ్యాయము, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్లాసికల్ చాప్టర్స్ ఆఫ్ ద వర్షిప్, ఆరాధనకు సంబంధించి ఒక అద్భుతమైన అమోఘమైన ఆరాధన అధ్యాయం అది. యేసుక్రీస్తు ప్రభు వారిని ఇంటికి ఆహ్వానించిన తర్వాత మరి ఎలా ఆరాధించిందో 12వ అధ్యాయంలో మనం చూడవచ్చు, మాటలతో కాదు క్రియలతో. 11వ అధ్యాయంలో ఆరాధన మనం చూడవచ్చు. 12వ అధ్యాయంకి వచ్చేటప్పటికి మనించండి, 12వ అధ్యాయంలో ఆరాధన చూస్తాం. 13వ అధ్యాయంలో బలలో పాలు పొందేది, శిష్యులందరినీ కలిసి యేసుక్రీస్తు ప్రభు వారు పాదములు కడగడానికి పూనుకొని మీరు ఇలాగే చేయాలి అని ఆజ్ఞాపించిన సంగతి మనకు పరిచయం. కనుక జాన్ చాప్టర్ 12 స్పీక్స్ ఆఫ్ ద వర్షిప్, యోహాను సువార్త 12వ అధ్యాయం ఆరాధన, యోహాను సువార్త 13వ అధ్యాయము ప్రభు బలలో పాల్గొందుట, యోహాను సువార్త 14 నుండి 16 దాకా ఫైనల్ మెసేజ్. యేసుక్రీస్తు ప్రభు వారు ఒకేసారి చెప్పేశాడు, వన్ స్ట్రోక్ సాలిడ్ మెసేజ్. కనుక దాదాపు 3 ఉదాహరణలు మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాయంటే, దేవుని ఆరాధించుట, ప్రభు బలలో పాల్పొందుట, ఆ తర్వాత దేవుని వాక్యం ద్వారా మనం ప్రోత్సహించబడట అనేది వాక్యానుసారం. ప్రభు బలలో పాల్పొందక మునుపు నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీని చేయడి అని చెప్పబడిన మాటలు ఒకసారి మనం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తాం. అదొక ప్రాంతం పేరు అఖయ, అందులో అద్భుతమైన వ్యాపార పట్టణం పేరు కొరంతి. కొరంతి అనగా శాటియేటెడ్, ముఖం మొత్తుట, కోరికలన్నిటికీ ముఖం మొత్తినట్లుగా వారు అర్థం కలిగిన జీవితం జీవిస్తున్నారు. వ్యాపారానికి కేంద్ర గనక పాపానికి కూడా పుట్టినిల్లే. ఎక్కడ పాపం ఎక్కడ ఉంటుందో అక్కడ భక్తి కూడా అధికంగా కనబడడం సాధారణమే. అలాంటి స్థలంలోనికి దేవుని దాసులైన అపొస్తలైన పౌలు 2వ మిషనరీ ప్రయాణంలో వెళ్ళాడు. అక్కడ ప్రిస్కిల్లాలు అక్కడే ఉంటే వారితో కలిసి పనిచేయడం ఆరంభించినాడు. కొంతకాలం పనిచేస్తుంటే చాలా పోరాటం ఎదిరింపు వచ్చింది. ఇంక ఈ పట్టణంలో ఉండడం దేవుని చిత్తం కాదేమో, వెళ్ళిపోదామని అనుకున్నాడు. ఆ పట్టణంలో నుండి వెళ్ళిపోవటానికి అది ఆఖరి రాత్రి. ఆ రాత్రి దేవునితో తయారీ ప్రత్యక్షమై, నువ్వు మౌనముగా ఉండక భయపడక మాట్లాడము, నీకు హాని చేయటానికి ఎవడనూ రాడు, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నది, బహుశా నాకు తెలిసి సంఘం యొక్క ఆవిర్భావానికి అలాగే దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడి బలపరచడం మీ కొరంతి విషయమే కాయుండొచ్చు. ఆ తర్వాత 6 నెలలు పౌలు అక్కడుండి దేవుని యొక్క వాక్యం ప్రకటించి సంఘం స్థిరపరచబడటానికి సహాయపడ్డాడు. సంఘం విస్తరించి వ్యాపిస్తున్న దినాల్లో చెట్టు పైకి ఎదిగే కొలది, విస్తరించి కొలది, ఆకాశ పక్షులకు కూడా నివాసం అధికమవుతుందన్న సంగతి మనకు పరిచయం. అలాగే సమస్యలు కూడా విస్తరించి వ్యాపించినాయి. అలాంటి సందర్భంలో వారందరినీ దైవిక ఆత్మ సంబంధమైన మార్గంలోనికి తీసుకురావడానికి పౌలు ఈ 16 అధ్యాయాలు కలిగిన కొరంతీయులకు రాసిన మొదటి పత్రిక రాయడం గమనార్హం. పౌలు రాసిన 14 పత్రికల్లో నాకు తెలిసి ప్రభు బలలో పాల్పొందుట దాని యొక్క విశిష్టత ఈ కొరంతీయులకు రాసినంత వివరంగా మరి ఎవరికి రాయలేదంటే తప్పు కాదేమో. కొన్ని సంఘాలకు మాత్రమే 2 పత్రికలు రాసినాడు. అలాంటి సంఘాల్లో ఒకటి ఏంటంటే కొరంతీయులు. ఎఫెసీలకు ఒకటే రాశాడు, ఫిలిప్పీలకు ఒకటే రాశాడు, కొలసీలకు ఒకటే రాశాడు, వాళ్ళకు ఒకటే రాసి వీడికి ఎందుకు 2 రాశాడు? అది కూడా లాంగ్ లెటర్స్, పెద్ద ఉత్తరాలు. 2 రాశాడంటే అర్థం ఏంటంటే మొదటి దానికి మాట వినలేదు కనుక 2వ దానికైనా మాట వింటారేమో అని. అలాంటి వాళ్ళు అభినందనలే ఉన్నారు. అందుకని ఎవరికి చెప్పలేదు, నేను భక్తితో రమ్మంటారా, మాటలతో రమ్మంటారా, ప్రేమతో రమ్మంటారా, ఎలాగ రమ్మంటారు మీ ఎందుకని. అరమరికి లేకుండా కొరంతీయుల గురించి పౌలు మాట్లాడిన సంగతి కూడా మనం పరిచయం. వారెంత ఆత్మీయులో అదే సందర్భంలో ఆత్మీయమైన మార్గానికి భిన్నంగా జీవిస్తున్నారన్నది కూడా మనం ఎరిగిన విషయం. ఇప్పుడు ప్రభు యొక్క బలం గురించి ఆయన రాస్తున్న సంగతులు, దిస్ డూ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయడి. కొరంతీ సంఘము ఆత్మ సంబంధమైన పరాకాష్ఠలో జీవించాలని పౌలు యొక్క అభిలాష. దాని కొరకు ఆయన ప్రయాసపడ్డాడు.
ఆ ప్రయాసం వ్యర్థం కాకూడదని ఆయన కోరిక. అందుకని ఈ 16 అధ్యాయాన్ని 16 తైలవర్ణ చిత్రపటాలు, మీలో చాలా మందికి తెలుగు అర్థం కాకపోవచ్చు, మీలో చాలా మంది నేను తప్ప ఇంగ్లీష్ మీడియం అనుకుంటా, అందుకే దీనికి మనం ఒక పేరు పెడదాం, ఆయిల్ ప్రింట్ ఆఫ్ స్పిరిచువల్ ఆల్బమ్. ఆల్బమ్ అంటే పాటల ఆల్బమ్ అనుకోవద్దండి, పిక్స్ ఆల్బమ్ అంటే ఫోటోలు కలిగిన ఆల్బమ్. ఒక్కొక్క అధ్యాయము ఒక్కొక్క అద్భుతమైన ఆత్మ సంబంధమైన తైలవర్ణ చిత్రపటం. ఆయన చిత్రించిన తీరు మన కళ్ళకు అలాగే నిలువెత్తులే కనిపించి ఆశ్చర్యం కలిగించక మానదు. మీరు అనుమతిస్తే ఆ 16 అధ్యాయాలు ఏం జ్ఞాపకం చేస్తాయి చెప్తానికి ప్రయత్నం చేస్తా. మొదటి అధ్యాయంలో స్పిరిచువల్ యూనిటీ, ఆత్మ సంబంధమైన ఐక్యత. 2వ అధ్యాయంలో స్పిరిచువల్ రెవల్యూషన్, ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత. 3వ అధ్యాయంలో స్పిరిచువల్ బేబ్స్, ఆత్మ సంబంధమైన పిల్లలు. 4వ అధ్యాయంలో స్పిరిచువల్ ఫాదర్స్, ఆత్మ సంబంధమైన తండ్రులు. 5వ అధ్యాయంలో స్పిరిచువల్ జడ్జ్మెంట్, ఆత్మ సంబంధమైన తీర్పు. 6వ అధ్యాయంలో స్పిరిచువల్ టెంపుల్, ఆత్మ సంబంధమైన దేవాలయం. 7వ అధ్యాయంలో స్పిరిచువల్ హార్మోనీ, ఆత్మ సంబంధమైన సమాధానం. 8వ అధ్యాయంలో స్పిరిచువల్ నాలెడ్జ్, ఆత్మ సంబంధమైన జ్ఞానం. 9వ అధ్యాయంలో స్పిరిచువల్ మినిస్ట్రీ, ఆత్మ సంబంధమైన పరిచర్య. 10వ అధ్యాయంలో స్పిరిచువల్ మీట్ అండ్ డ్రింక్, ఆత్మ సంబంధమైన భోజనము పానము. 11వ అధ్యాయంలో స్పిరిచువల్ ఎగ్జామినేషన్, ఆత్మ సంబంధమైన పరీక్ష. 12వ అధ్యాయంలో స్పిరిచువల్ గిఫ్ట్స్, ఆత్మ సంబంధమైన వరాలు. 13వ అధ్యాయంలో స్పిరిచువల్ చారిటీ, ఆత్మ సంబంధమైన ప్రేమ. 14వ అధ్యాయంలో స్పిరిచువల్ లేబర్, ఆత్మ సంబంధమైన ప్రయాస. 15వ అధ్యాయం పరాకాష్ట క్లైమాక్స్, స్పిరిచువల్ బాడీ, ఆత్మ సంబంధమైన శరీరం. 16వ అధ్యాయంలో స్పిరిచువల్ సర్వీస్, ఆత్మ సంబంధమైన పరిచర్య. ఈ 16 తైలవర్ణ చిత్రపటాలు కలిగిన ఆల్బమ్ తీసి కొరంతీలకు పంపిస్తూ కొరంతీలారా ప్రభు పదలో పాల్పడటానికి చేరి వచ్చినప్పుడు ఈ ఆల్బమ్ను ఒక్కసారి గుర్తుపెట్టుకొని మీరు కూడా ఇలాంటి ఆత్మ సంబంధమైన దీనోదాత్తమైన విశ్వాస వీరులుగా మార్చబడి యోగ్యంగా ప్రభు పదలో పాలు పొందాలని కన్నీటితో మిమ్మల్ని వేడుకొని చున్నానని ఆయన చేసిన ప్రయత్నమే కొరంతీలకు రాసిన మొదటి పత్రిక 16 అధ్యాయం. అలాగే ఆత్మ సంబంధంగా క్షీణించిపోతూ జీవం లేకుండా ఉన్న వారి కొరకై వారిని నిప్పు రవాలుగా తయారు చేయటానికి 16 అధ్యాయులతో వారి బలిపీఠాల మీద అంటించిన నిప్పు రవ్వలే 16 అధ్యాయులు కలిగిన కొరంత తిరిగి రాసిన వారి పత్రిక. జీవితంలో నష్టపోయి కోల్పోయాము అని అలాంటి వారిని ప్రోత్సహించడానికి వారి మీద ఎత్తు పెట్టిన 16 బాణాలే కొరంత తిరిగి రాసిన మొదటి పత్రిక. వారందరినీ దైవికమైన మార్గంలోనికి తీసుకురావడానికి వారి కొరకు వాడిన బాధ్యాలే 16 అధ్యాయులు కలిగిన కొరంతీయులకు రాసిన మొదటి పత్రిక. వారందరినీ ప్రేమ వలయంలోనికి తీసుకుని వచ్చి సిలువ దగ్గరకు వారిని కట్టివేసి సిలువ వైపు వారి దృష్టి కేంద్రీకరింప చేయడానికి పౌలు చేసిన గంభీరమైన ప్రయత్నమే కొరంతీయులకు రాసిన మొదటి పత్రిక. ఈ సందర్భంలో ఆయన చెప్పిన మాట మనకి పరిచయం, దిస్ డూ ఇన్ రిమెంబ్రాన్స్ ఆఫ్ మీ, నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి చేయండి. ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి చేయడం అంటే అర్థమేంటి, బల దగ్గరకు వచ్చినప్పుడు ఆయన తప్ప ఇంకా అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నారు అని అర్థం. మనకు కూడా అంతే, మనమే మినహాయింపు కాదు, ప్రభు బల దగ్గరకు వచ్చినప్పుడు మనం తప్ప ఇంకా అందరూ మనకు గుర్తొస్తారు. దట్స్ ఇట్ కరెక్ట్, దట్స్ నాట్ స్క్రిప్చురల్, అది వాక్యానుసారం కాదు, అది అయోగ్యంగా మనం బలలో పాల్పొందడానికి అవకాశం కల్పిస్తుంది. అందుకే ప్రభు బలలో పాల్పొందేటప్పుడు ప్రభువే మనకు గుర్తు రావాలా. ప్రభుని ఎలా గుర్తు చేసుకుంటావు, ఆకాశ మహాకాశాలు పట్టుదల దేవుని ఎవరితో సమీపింపరాని మహామహిమలు అమృతము కలిగి తానే శ్రీమంతుడు అద్వితీయ సర్వరక్షకుడై ఉండి సర్వములకు సర్వాంతరమైన ఆ దేవుని ఒక్క క్షణం ప్రభు బల దగ్గర ఏమని జ్ఞాపకం చేసుకుంటాం? సాధ్యమయ్యే పనేనా ఇది, వీలయ్యే పనేనా ఇది, ఉపయోగపడేదేనా ఇది, జరిగేదేనా అని కొన్నిసార్లు మనం తలస్తాం. రాసినాడంటే అర్థమేంటి, వీలు అవుతుందనే రాసినాడంటే అర్థమేంటి, జరుగుతుందనే రాసినాడంటే అర్థమేంటి, అలాగే సంభవం. ఇప్పుడు ప్రభువు మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి, 3 విషయాలు మీ గమనానికి నేను తీసుకురావాలని ప్రయత్నం చేస్తాను. మొదటిది లూకా 2:40, బాలుడైన యేసు.
రెండవది మత్తయి సువార్త 5:2, ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగెను బోధకుడైన యేసు. మూడవది యెషయా గ్రంథము 53:4, బాధించబడిన యేసు. ఈ మూడు విషయాలు మనకి పరిచయం. మొదటిది బాలుడైన యేసు, రెండవది బోధించే యేసు, మూడవది బాధించబడిన యేసు. సమయ హద్దుబాట్లు బట్టి మనం బాధించబడిన యేసును కూడా పూర్తి చూడలేము. ఎందుకంటే యేసు ప్రభు యొక్క బాధను ఏ నాలుక వర్ణించలేదు, ఏ చెవులు వినలేము, ఏ హృదయము అర్థం చేసుకోలేదు. అయినా కొత్తలో కొంత విశ్వంతైనా ప్రభు బలలో పాలు పొందక మనం దాని గురించి మనం గ్రహించక అవసరం అన్నది బాగోలేదు. అందుకనే నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయండి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన బాధ జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన బాధ ఎంతని జ్ఞాపకం చేసుకోవాలి? ఎప్పటిని జ్ఞాపకం చేసుకోవాలా? ఒకవేళ ఆఖరి రాత్రి జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తామా? యోహాను సువార్త 13:7 చెప్పబడింది, అది ఆఖరి రాత్రి యేసు ప్రభు వారు భూమి మీద ఉండేది. ఆ తర్వాత ఆయన భూమి మీద మానవుడిగా శరీరములో రక్త మాంసములు కలిగిన వాడిగా ఈ భూమి మీద ఇక ఆయన కనబడు. కనుక అది ఆఖరి సందర్భం. ఇద్దరు శిష్యులు వెళ్ళి భోజనం సిద్ధపరిచినారు, భవిష్యత్ నాడుగల మీద అయిండొచ్చు. యేసు ప్రభు వారు మిగతా శిష్యులు అక్కడ భోజనంలో పాలు పొందడానికి లేదా పస్కా పండుగలో పాలు పొందడానికి వచ్చినారు. యూదుల యొక్క సంప్రదాయం ఏంటంటే ఎవరైతే భోజనం సిద్ధం చేసినారో, ఏర్పాటు చేసినారో, హోస్ట్ హ్యాస్ టు క్లీన్ ద ఫీట్ ఆఫ్ గెస్ట్, అతిథుల యొక్క పాదాలను ఎవరైతే విందు ఏర్పాటు చేసినారో వారు శుభ్రం చేయడం ఆనవాయితీ. అందుకే యోహాను సువార్త 2:7 కూడా పెళ్లిలో ఆ బయట 2-3 తుమ్మును బట్టి 6 రాతి బాణాలు ఉంచబడ్డాయి, నీళ్ళ బాణాలు. వచ్చిన వాళ్ళంతా కాలు కట్టుకొని రావాలని కాదు, ఎవరైతే పిలిచినారో వాళ్ళు వచ్చిన వాళ్ళకి కాలు కడిగి లోపల వాళ్ళని తీసుకెళ్లి సాధారణంగా కూర్చోబెట్టి వారికి భోజనం వడ్డించి అతి మర్యాదలు చేయాలనే వారి యొక్క సంప్రదాయం. దీన్ని ఏషియన్ కల్చర్ అంటారు. ఏషియన్ కల్చర్ ఇస్ బిబ్లికల్ కల్చర్, అమెరికన్ కల్చర్ అలా కాదు. దట్స్ డిఫరెంట్ ఫ్రమ్ బిబ్లికల్ కల్చర్. భోజనం చేస్తావు అంటే నో అంటే నో మీన్స్ నో. బైబిల్ అలా ఉండదు. యేసును బలవంతం చేశారు, ఇది బైబిల్ కల్చర్. సరే, ఇప్పుడు భోజనానికి వారు అంతమంది శిష్యులు కూర్చుంటే కాళ్ళు ఎవరు అడగాల? ఏ శిష్యులు అయితే భోజనం సిద్ధం చేసినారో వాళ్ళకి అడగాలి. బహుశా పేతురు యోహాను అయ్యవచ్చు, వాళ్ళు లేచి పాదాలకు అడగాలి. వాళ్ళ పాదాలు కడిగి అందరూ కూర్చున్నారు భోజన పరిధిలో కూర్చోడానికి సిద్ధంగా ఉన్నారు, భోజనం వడ్డించడానికి సిద్ధంగా ఉన్నారు. మీ అందరికీ తెలుసు కదా పసుక పండగంటే ఏం చేస్తారని. నాకు తెలిసి 6 ఐటమ్స్ అక్కడ ఉంటాయి. పులి అనే రొట్టెలు ఉంటుంది, నిర్దోషమైన గొర్రెపిల్ల మాంసం ఉంటుంది, చేదు కూరల గుజ్జుంటుంది, ఉప్పు నీరు ఉంటుంది, వనమూలికల గుజ్జుంటుంది, ద్రాక్షారసం కనిపిస్తుంది లేదా కన్నీరు కనిపిస్తుంది. ఇవన్నీ 6 ఐటమ్స్ వాళ్ళ దగ్గర పెట్టుకుని వాళ్ళు ఇప్పుడు భోజనానికి ఉపక్రమించబోతున్నారు. కానీ కాళ్ళు కడుక్కోకుండా వాళ్ళు భోజనం చేయడానికి లేదు. ఎవరు గడుగుతారా, ఎవరు గడుగుతారా, ఎవరు గడుగుతారా అని చూస్తున్నారు. యోహాను సువార్త 13:7 రాయబడింది ఏంటంటే, యేసు భోజన పంక్తి నుండి లేచి ఎవరికి తప్పినా ఆయనకు తప్పదు కదా. భోజన పంక్తి నుండి ఒక వ్యక్తి లేస్తున్నాడంటే అర్థం ఏంటంటే చాలా కీ పని ఉంటే, ప్రాముఖ్యమైన పని ఉంటే తప్ప భోజన పంక్తి నుండి ఎవరు లేరు. భోజన పంక్తిలో కూర్చున్న వాళ్ళు నిలబడిన వాళ్ళకి ఏ పని అయినా చెప్పొచ్చు, ఎందుకంటే వాళ్ళకి అధికారం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు భోజన పంక్తి నుండి లేస్తుంటే ఈ 12 శిష్యులు ఏ ఒక్కరు కూడా ఎందుకు ప్రభువా లేస్తున్నదే అని అడగలేదు. లేస్తుండేమో లేయట్లే. ఆయన రుమాల్ టవర్ తీసుకొని నడుము కట్టుకుంటుంటే ఎందుకు ప్రభువా కట్టుకుంటున్నావు అని అడగలేదు. ఆయన పాత్ర తీసుకుని పల్లెలు తీసుకుని దాంట్లో నీడు పోసుకుంటుంటే ఎందుకు ప్రభువా నీడు పోస్తున్నావు అని అడగలేదు. ఏ ఒక్కరు ఆయన లేస్తుంటే టవర్ ఇయ్యడానికి రాలేదు, ఏ ఒక్కరు ఆయన టవర్ నడుము కట్టుకుంటే సాయం చేయడానికి రాలేదు, ఏ ఒక్కరు ఆయన పల్లెం తీసుకుంటే నీళ్లు పెట్టడానికి రాలేదు, ఏ ఒక్కరు ఆయన పల్లెంలో నీళ్లు పట్టుకుని బయటకు వెళ్తుంటే ఎందుకు వెళ్తున్నావు ప్రభువా అని రాయలేదు. అంత దాదాపు 12 శిష్యులు చూస్తూనే ఉన్నారు. అది ఆఖరి కదా, ప్రభుత్వం మాట్లాడే అవకాశం ఇంకోసారి భౌతికంగా మీకు రాదు కదా, లేచిపోవచ్చు కదా, మాట్లాడచ్చు కదా, అడగవచ్చు కదా, ఎందుకు ప్రభువా నువ్వు చేస్తున్నావు ఏంటి, మేము చేయను కదా ఈ పని, నువ్వెందుకు చేస్తున్నావు అని అనుకోవచ్చు కదా. ఇప్పుడు శిష్యుల దగ్గరికి వెళ్ళి మనం అడుగుదాం. మొదట ఆంధ్రయ్య దగ్గరికి వెళ్దాం. ఆంధ్రయ్య మీరు లేచి పాదాలు కడగొచ్చు కదా, అందరిది కడిగిపోయి కనీస స్పేస్ ప్రభు పాదాలు కడగొచ్చు కదా, నేనేంటి ప్రజలు పాదాలు కడగడం ఏంటి. వేల మంది ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళందరికి భోజనం ఏర్పడటానికి కిచెన్ ఇన్ఛార్జి నేనే. పిల్లలు ఎవరైనా రొట్టెలు తీసుకొని వచ్చినారా, చేపలు తీసుకొని వచ్చినారా అని అంత సర్వేలెన్స్ కెమెరాలు పెట్టేసి వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి రొట్టెలు చేపలు ఆ పిల్లలు సహా ఏసుకుల దగ్గరికి తీసుకుని వచ్చింది. నేను లేకపోతే మీటింగ్ లో భోజనం పెట్టేవాళ్ళు ఎవరు అనుకున్నారు, నేనేడు పాటలు కడగలా ఏంటి. ఐఎమ్ నాట్ దట్ పర్సన్ ప్లీజ్.
ఆంధ్రేని మన పక్కన పెడతారు. ఇప్పుడు పిలుపు దగ్గరికి వస్తారు, పిలుపు మీరేనే కలిసి పాత్ర కనిపించు కదా, నేనంటే అసలు ఏమనుకున్నాను బ్రదర్, స్టాటిస్టిషియన్. ఇన్ని వేల మంది బోధ పెట్టిన పెడతాం, శిష్యులు గగ్గోలు పెడుతుంటే కొంతమంది వచ్చి అడిగారు అబ్బా అంటే ఇంకా కొందరు మీరు లెక్కేది మీకు బాగా లెక్క తెలుసు కదా అని అంటే ఆయన అన్నాడు స్టాటిస్టిషియన్ కదా, నా కంప్యూటర్స్ వచ్చు ఐపాడ్ వచ్చు లేకపోతే మిగతా అన్ని పాడాలు వచ్చు అని భవిష్యత్ ట్రైన్ చేసినాడు. 200 దేనారాలు అంటే 100 రూపాయలు భవిష్యత్ దినాల్లో అయితే 10 లక్షలు అనుకోండి. ఇంత డబ్బులు కావాలని ఎక్కడ నాకు వచ్చు, నా చేతులు రెండు కేవలం కంప్యూటర్ ఐపాడ్ మీద ఫేస్బుక్ల మీద ట్విట్టర్ల మీద వాట్సాప్ మీద ఆడతాయి కానీ యేసు ప్రభు పాదాలు కడిగడానికి రావమ్మా. మత్తయి నీవు అనలే చేసి ప్రభు యొక్క పాదాలు కడగలుసు కదా. నేనా, నేనంటే ఎవరు అనుకున్నావు, నేను ట్యాక్స్ ఆఫీసర్ని, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ నేను, నేనేంటి యేసు ప్రభు పాదాలు కడగడం ఏంటి, మీ పాదాలు కడగడం ఏంటి, నా చేతులు కేవలం మార్చులో బ్యాలెన్స్ షీట్ తయారు చేయడానికి వాడతాయి కానీ నా చేతులు ఎంత వచ్చింది ఎంత పోయింది ఎంత డబ్బులు వాపస్ వస్తుంది మనం ఎంత పే చేయాలి ఇలాంటి లెక్కలు వస్తుంది కానీ నా చేతులు నా రెండు యేసు ప్రభు పాదాలు ఆయన శిష్యుల యొక్క పాదాలు కడగటాన్ని కాదు గాక కాదు. యాకోబు దగ్గరికి వస్తాను, యాకోబు నువ్వు అయినా లేచి కడగవచ్చు కదా, నేనంత ఉరిమే వాడినే కాదు నీకు కడిగేవాడిని కాదు. యోహాను దగ్గరికి వస్తాం, యోహాను నువ్వు లేచి పాత్ర కడగచ్చు కదా, నేను యేసు ప్రభు వారికి చాలా ప్రేమైన వాడిని, అందుకనే కదా చెప్తున్నాము యేసు ప్రేమించిన శిష్యుడని మిమ్మల్ని గురించి బయటలో రాశారు కదా, ఆ రొమ్మల దగ్గర మీరు ఆనుకుని ఉన్నారు కదా, మీరు లేచి ఒక్కసారి మళ్ళా మీకు ఇంకొక అవకాశం రాదు, ఇప్పుడు లేచి పళ్ళని తీసుకుని నీళ్లు పోసుకొని ఆ పాత్రలు ఆయన పాదాలను కడగవచ్చు కదా. నేను ఎప్పుడు ఆయన దగ్గర ఆడుకుని ఆయన చెప్పే మాటలు వినేవాడినే, ఆయనతో పాటు వెళ్ళేవాడినే, చనిపోయిన వాడిని బాగు చేసి చూసేవాడిని, అంతట ఆశ్చర్య కథలు చూసేవాడిని, కాదగడగడమా నేనా. రేపు 12 మందిలో నంబర్1 నడు స్పోర్ట్స్ పర్సన్ ఆయన, మైక్ ఉంటేనే మాటలు వస్తాయి, మైక్ లేకపోతే మాటలు రావు. పేరు బ్రదర్ మీరు మీ సంగతి ఏంటి, నేను ఐఎమ్ నంబర్1 బ్రదర్, నేనేంటి పాదాలు కడగడం ఏంటి, ఏదైనా నేనే ముందు మాట్లాడేస్తా, ఫేస్బుక్ అంటే ఆయన ముందు మాట్లాడేసేవాడు, మైక్ లేకుండానే మాట్లాడేసేవాడు, పెద్ద పెద్దతో కూడా మాట్లాడేస్తారు, పెద్ద చిన్న చిన్న ఇలాంటి ఏమి ఆయనకి తేడా ఉండదు. అలాగే నేను మాట్లాడేవాడిని, యేసు ప్రభు యొక్క సంగతి దాన్ని ప్రత్యక్షంగా నాకు ఆయన బోధించినాడు, నేనేంటి పాదాలు కడగడం ఏంటి. మళ్ళా మీకు ఇంకొక అవకాశం రాదు కదా, ఈ రాత్రి మీరు వాడుకోవచ్చు కదా, ఎందుకు ఈ రాత్రి ఆయన పాదాలు కడగలేకుండా ఉదయాన్ని కఠినం చేసుకున్నారు. ఆ 12 మంది కూర్చుండగా ఎవరిని ఇప్పుడు యేసు ప్రభు వారి పేరు పెట్టి మీరు లేచి పాదాలు కడగండి అని చెప్పడానికి ఆయన ఇష్టపడలేదు. బైబిల్ రాశారు భోజన పడుతున్న ఆయన లేచి తవాళ్ళను ముందు చుట్టుకొని పళ్ళెలు తీసుకొని నీళ్లు పోసుకొని కడగటానికి ఆరంభించినారు. దైవమా ఇదే పెట్టుకోమ్మా, ఆ పాపుడైన మానవుని కొరకై ఆఖరి రాత్రి కూడా అది పరిచయం చేయడం తప్పలేదు. ఆఖరి రాత్రి అయినా నువ్వు ప్రశాంతంగా నీ 12 మంది శిష్యుల ద్వారా పరిచయం చేయించుకుని భూమిని విడిచిపెట్టవచ్చు కదా, దాన్ని కూడా ఆయన నోచుకోలేకపోయాడు. అనేక సందర్భాలు మన జీవితాలు కూడా ఇలాగే ఉంటాయి. మనం ఏమనుకుంటాం, అసలు నా ద్వారా దేవుడు బతుకుతున్నాడు అని అనుకుంటాం, నన్ను బట్టే దేవుడు గొప్పవాడాడు అని అనుకుంటాం. ఎంత అపాయంలో ఉన్నా, ఎంత కీడులో ఉన్నా, ఎంత చెడిపోయి ఎంత భ్రష్టు పట్టిపోయా, ఈ 12 మంది యొక్క స్కాన్ ఎక్స్రే ఇప్పుడు పెట్టినాం అనుకోండి, వాళ్ళ సంగతి ఏంటో మనకి ఇప్పుడే అర్థమవుతుంది. ఒకవేళ పేతురు దగ్గరికి మనం వస్తాం అనుకోండి, పేతురు ఈ పాదాలు నువ్వు 2 చేతులతో పట్టుకొని కడగటానికి ఎందుకు నీకు అభ్యంతరము, నీ చేత యేసు ప్రభు వారు పాదాలు కడిగించుకోవటానికి కూడా నోచుకోడు, నీ చేత ఆఖరి రాత్రి యేసు ప్రభు వారు సేవ చేయించుకోవటానికి నోచుకోడు, ఇంకోసారి నువ్వు చేయాలన్న కుదరదే రాదే వీలుగానే, ఇదే నీకు ఆఖరి అవకాశం. లాస్ట్ ఒకేషన్ టు డు ది రైట్ థింగ్, రైట్ ప్లేస్, రైట్ అటిట్యూడ్, రైట్ పర్పస్, రైట్ రివార్డ్, ఆల్ హ్యావ్ టు సిట్ అవుట్. అందరి అవకాశాన్ని కోల్పోయారు. సంగతి ఏంటంటే పేతురు దగ్గరకు వచ్చి మనం మాట్లాడితే, పేతురు లూకాస్ వార్త 5వ అధ్యాయంలో రాత్రి అంతా చేపలు పట్టి ఒక చేప కొన్ని దొరకలేదు, దిక్కుమాలి నిరాశ నిస్పృహ చే ఇంటికడలేక ఇంటికెడితే మొక్కును చూపించలేక కాళి వలతో సూర్యోదయం వచ్చిందా అక్కడే నువ్వు కూర్చున్నప్పుడు నీ ఎద్దకు నడిచి వచ్చిన పాదాలు ఇది కాదా, కొంచెం లోపలికి త్రోయమని అడిగినప్పుడు నడిచి వచ్చిన పాదాలు ఇది కాదా, ఆ చేపల రాసి విస్తారమైన చేపల రాసి సూచి
పాపాత్మలను డిపార్ట్ ఫ్రమ్ మీ అండ్ సింపుల్ పర్సన్, పాపాత్మను నన్ను దాటిపో అని ఏ పాదాల మీద పడ్డాయో ఆ పాదాలు ఇవి కాదు. ఆ తర్వాత మీ అత్తగారు బాగలేకుండా ఇంట్లో మూలుగుతూ ముక్కుతూ ఉన్నప్పుడు ఏమైందో తెలియనప్పుడు నడిచి వచ్చి మీ అత్తకు పరిచయం చేయడానికి కొరకే నిలబడిన పాదాలని కాదా? ఆ దినాన యేసుక్రీస్తు ప్రభు వారు మీ అత్తగారు జ్వరంతో బాధపడుతున్నప్పుడు నడిచి మీ ఇంట్లోకి రాకుండా ఉంటే ఆమె సమాధైండేదేమో. ఈ దినాన అదే పాదాలని కష్టమయ్యాయా? అదే పాదాలను కడటానికి నోచుకోలేదా? అంత మాత్రమే కాదు, ఆఖరిగా చివరిగా నువ్వు సముద్రంలో మిగతా శిష్యులతో పాటు ప్రయాణమై దూరెక్కి వెళుతూ ఉన్నప్పుడు గొప్ప తుఫాను వచ్చింది, కేకలేస్తున్నారు. నేను సముద్రం మీద నడిచొస్తున్నప్పుడు దైవమునిపై మీరు అంతా గాబరా పడ్డారు, నేనే భయపడకడానికి నువ్వే అయితే నేను నీళ్ళ మీద నడిచి వస్తాను వా అని చెప్పాను. నీళ్ళ మీద నువ్వు నడిచి వస్తున్నప్పుడు గాలిని చూచి మునిగిపోసాగినప్పుడు కేకేశారు, గుర్తుందా? ప్రభువాను రక్షించని కేక వేశారు. ఆ కేక విని నీ యొక్క సముద్రం మీద నడిచి వచ్చి నీ చేయి పట్టుకున్న పాదాలు ఇవి కాదా? ఆ దినాన ఒకవేళ సముద్రం మీద నేను నడిచి వచ్చి నీ చేయి పట్టుకుండా ఉంటే, నువ్వు అలాగే నీ ఇంట్లోకి వెళ్ళిపోయి ఉంటే కనీసం నీ భార్యకు కూడా ఆఖరిగా నీ శవాన్ని చూసే అవకాశం ఉండేది కాదు, నీకు సమాధి ఉండేది కాదు, ఎక్కడ పాల్పడ్డాలో తెలిసిండేది కాదు, శాపవాహమైపోయి నిడలోబడి వెళ్ళిపోయింటావే. ఇలాంటి నిన్ను నేను తీసుకుని వచ్చి 3.5 సంవత్సరాల్లో అక్కను పెట్టుకొని హృదయంగా పెట్టుకొని అంత ఇంత గొప్పగా చేసుకుని వచ్చి దినాన పోస్తుందిగా చేస్తే ఆఖరి రోజు మీ చేత నా పాదాలు కడిగించుకోవటానికి కూడా నేను నోచుకోలేకపోయానంటే ఇది బహుశా ఈ మాటలు నేను చెప్తున్నా మీరు అనుకోవచ్చు అంత 12 మంది చరిత్ర మంది కాదనుకోవచ్చు. ఆ 12 మందిలో మనం కూడా ఉన్నాయి, ఏ మినహాయింపు కాదు. హైదరాబాద్కి ఎలాగ వచ్చా? దిక్కు ముక్కు లేకుండా వచ్చా, బ్యాక్ ప్యాక్ లో ఇచ్చుకొని వచ్చా, ఎక్కడున్నారో తెలియకుండా వచ్చా, ఏ కాకి వచ్చినావు, ఒంటరి ఓడి వచ్చినావు, దేవుడు నీ దగ్గరికి వచ్చాడు, నడిచాడు, చదివించాడు, ఉద్యోగం ఇచ్చాడు, వారినిచ్చాడు, భర్తనిచ్చినాడు, కారిచ్చాడు, ఇల్లిచ్చాడు, వాటినిచ్చాడు, పెళ్లి చేశాడు, రక్షణ ఇచ్చినాడు, సంఘంలోనే తీసుకుని వచ్చినాడు, బాధ్యతలు అప్పగించినాడు. ఈ దినాన ఆయన పాదాలు కడగటానికి నీకు ఆయన తక్కువైన వాడయ్యాడా? నీ ఉద్యోగ పాదాల కంటే ఎక్కువ తలస్తున్నావా? నీ బాధ్యతలైన పాదాల కంటే ఎక్కువ తలస్తున్నావా? నీ సీనియారిటీ నీ ఆత్మీయత ఆయన పాదాల కంటే ఎక్కువ తలస్తున్నావా? నువ్వు అలాంటి తలంచినా ఆయన ప్రేమలో మార్పు లేదు. యోహాన్ 13లో రాయబడింది, లవ్ దేమ్ అండ్ లవ్ దేమ్ అండ్ లవ్ దేమ్ ఇస్ దట్ మోస్ట్. యేసు తన వారిని ప్రేమించి అంతమ వరకు ఈ హైదరాబాద్ కాళి చేతులతో బ్యాక్ పై పట్టుకొని వచ్చినప్పుడు ఆయన ప్రేమ యొక్క ఎత్తు ఎంత ఉందో, ఈ దినాన కూడా ఆయన ప్రేమ యొక్క ఎత్తులో మార్పు లేదు. నువ్వు కాళి మనుషులు హైదరాబాద్ వీధుల్లో తిరిగినప్పుడు ఆయన ప్రేమలో ఎంత ఉందో, ఈ దినం కూడా ఆయన ప్రేమ లోతులో మార్పు లేదు. నువ్వు కుటుంబంగా చాలా సంతోషంగా దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆయన ప్రేమ యొక్క వెడల్పు ఎంత ఉందో, ఈ రోజు కూడా ఆయన ప్రేమ యొక్క వెడల్పులో మార్పు లేదు. మనం మారాం, ఆయన మారలేదు. మన ప్రేమలో మార్పులు వచ్చినాయి. మనం హాస్పిటల్లో ఉన్నప్పుడు, ఐసీయూలో ఉన్నప్పుడు, ఆపరేషన్లు అయినప్పుడు, స్టంట్లు వేయించుకున్నప్పుడు, కాలు నొప్పులు అయినప్పుడు, ఆపరేషన్ జరిగినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువు సముద్రం మీద నడిచి పేదల దగ్గరికి వచ్చినట్లు మన ఎదురు రాకుండా ఉంటే మందిరం ఇప్పటికి సగం ఖాళీ ఉందంటే తప్పు కాదేమో. ఆ ప్రేమ ప్రవాహం ఆగిపోలేదు. ఆ సులువులను దిగి వచ్చిన వాళ్ళు ఆగిపోలేదు. ఈ మధ్యాహ్నం ప్రభు యొక్క బలలో పాల్పొందకు మనం ప్రభుదే కోరుతున్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరికి జ్ఞాపకం చేసుకోవాలా? నేను ప్రభు పాదాలు కడగటానికి లేచి అన్నా, సిద్ధంగా ఉన్నానా, లేదా ఆయనతోనే ఇంకా నేను సేవ చేయించుకుంటున్నా, ఆయనతోనే నేను సేవ చేయించుకుంటున్నాను, ఆయనతో మనం సేవ చేయించుకుంటున్నా, ఆయన మనందరిని తిరిగి క్షమించిన కొరకాయ ఇష్టపడ్డాడు. అందుకే పేతరు దగ్గరికి వచ్చాడు, పేతరు కాళ్ళు కడుగుతున్నాడు. పేతరు అన్నాడు, నువ్వు నా పాదాలు కడగొద్దు, మనం కడగొచ్చు కదా, వాళ్ళని వేరే వాళ్ళు కడుగుతారేమో అని ఎదురు చూస్తున్నా, మీరు తప్ప వేరే వాళ్ళు ఎవరు కడిగినా పర్వాలేదు,
వేరే వాళ్ళకి అడగరు, కడిగితే నేను కడగాలి. ఇఫ్ నాట్ మీ నోబడి ఎల్స్ విల్ క్లీన్ యూ. నేను కడగకపోతే నిన్ను ఎవరు కడగలేరు, కడగలేరు, కడగలేరు. ఇఫ్ ఐ డు నాట్ వాష్ మీ, యూ హావ్ నో బాత్ విత్ మీ. నేను నిన్ను కడగనేడలా, నాతో నీకు బాధలేదు. అయితే నా చేతులు కడుగు, నా తల కూడా ప్రభువుల దగ్గరికి వచ్చినప్పుడు మన సంగతి ఏంటి? ఎంతకాలం నుంచి ప్రభుకి మనం దూరం అయిపోయింది. ప్రభు ఇచ్చిన అవకాశాలు ఎంత మనం అర్థం చేసినా, ఎంత ధృవీకరించినాం, ఎంత కాదనుకున్నాం, ప్రభు కంటే అనుకున్నాం, అన్ని గొప్పవి అనుకున్నాం, వాటన్నింటి నిర్లక్ష్యం పెట్టాం. ఇది నా ప్రభుత్వం దగ్గరికి ఎలాగ రాగలరు? కొంతమంది చెప్తుంటారు ఎక్కడైనా తప్పిపోయింటే చూసుకోండి ప్రభుత్వం దగ్గరికి వచ్చినప్పుడు అని. ఎక్కడైనా బాగుంటే కదా తప్పిపోవటానికి. ఇంకోసారి చెప్పనా, ఎక్కడైనా బాగుంటే కదా తప్పిపోవటానికి. విశాఖ మొదటి అధ్యాయంలో రాయబడింది, అరికాలు మొదలుకొని రెండింటి దాకా స్వస్థత కొంచెం కూడా లేదు, గాయాలు పచ్చి పుండ్లు. ఆ గాయాలు పచ్చి పుండ్లతో పడిపోయి జనం వాడు వాళ్ళకి ఎవరు వస్తారు? ఈ అక్రమం చేసే వాళ్ళ మధ్యకి ఎవరు వస్తారు? ఈ కంపు చీము కట్టే ప్రజల మధ్యకి ఎవరు వస్తారు? ఈ రక్త ప్రవాహం జరిగిన ప్రజల మధ్యకి ఎవరు వస్తారు? ఈ చెడిపోయిన ప్రజల మధ్యకి ఎవరు వస్తారు? ఒకే ఒకరు రాగలడు. ఆయన పేరే మంచి సమరయుడు. దొంగల చేతిలో చిక్కిన మనమంతకు మంచి సమరయుడే, రోగాల చేతున్న మన మంచిగా మంచి సమరయుడే, గాయ చేతున్న మన మనవంతులుగా మంచి సమరయుడే. ఆయన మాత్రమే వచ్చి మన గాయాలు కట్టగలరు, మనం బాగు చేయగలరు, మనం తిరిగి లేవనెత్తి ప్రభు యొక్క బల దగ్గరికి తీసుకుని రాగలరు. కానీ యోగ్యంగా పాల పొందాలంటే యోగ్యత ఇచ్చి ఆది కాడు మొదలుకొని ప్రకటన దాకా ఒక్కరు కూడా యోగ్యులేరు, ఒకే ఒక వ్యక్తి యోగ్యుడు. ప్రకటన ఐదో అధ్యాయంలో మనం చూస్తాం యోహాన భక్తి ఏడుస్తున్నాడు, ఈ గ్రంథం యొక్క పుస్తకం ఎవరుతారో నేను ఏడ్చుండగా ఏడవకము దావీదుకు వేరు చిగురు యూదార్ గోత్రప సింహము జైలు పని. తెలుగు బైబిల్లో రాయబడి జైలు పని అని ఇంగ్లీష్ బైబిల్లో ఓవి. ఆయన యోగ్యుడు. ఒక పాట కూడా పాడతారు కదా, లార్డ్ ద వర్డ్ వంది, లార్డ్ ద వర్డ్ వంది, లార్డ్ ద వర్డ్ వంది. ఆయన యోగ్యుడు అంటే అర్థం ఏంటి? అపార్ట్ ఫ్రమ్ హిమ్ ఆల్ ఆర్ నథింగ్ బట్ అన్వర్ది. ఆయన తప్ప ఆయనకు బలు పడతావు. ప్రతి మహానాడు ఆ యోగ్యతలోనే ఉన్నాడు. అలాగే నా యోగ్యతలోనే ఉందామా, అట్లే పాల్పొందున్నామా? లేదు ఆయన సెలవులో మన ఇద్దరికే గ్రేలాడి బట్టే కారణం చేద్దా. అయోగ్యమైన మనం అందరం రక్షించబడిన మనము, రక్తం ద్వారా కడిగబడిన మనము ఆ సెలవు దగ్గరికి రావచ్చు. ఆ సెలవు ఊటను మనం ఆశ్రయించవచ్చు, ఆ రక్తం ద్వారా మనం ఆశ్రయించవచ్చు, కడగబడవచ్చు, శుద్ధీకరించబడవచ్చు, పరిశుద్ధపడవచ్చు, తిరిగి ఆ ప్రభు యొక్క పనులలో పాల్పొందడానికి రావచ్చు. మన యోగ్యత ఆ గొర్రెపిల్ల, మన యోగ్యత ఆ యుధాగోత్ర సింహమే, మన యోగ్యత ఆ శిలువ రక్తమే, మన యోగ్యత ఆ శిలువ ప్రేమే. అందుకని బైబిల్లో ఆయన అన్నాడు, బహుశా కొత్త నిబంధనలో క్రైస్తవ లోకంలో చాలా ఆత్మీయంగా ఉన్న వ్యక్తి ఆయన పేరు అపొస్తలైన పౌలు, రోమిలికి రాస్తూ రోమా 7:18లో అంటాడు, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది లేదు. ఇన్ మీ దేర్ ఇస్ నో గుడ్ థింగ్ వర్లెట్. ఆయనలో మంచిదే లేదంట. దమస్క మార్గంలో మహాప్రకాశమైన మానమైన వెలుగు చేత పట్టబడిన వాళ్ళలోనే మంచిది లేకపోతే దారముడి పోయే మనలో మంచిది ఉంటుంది అనుకోవడం న్యాయమా? న్యాయమా? 3 దినాలు చీకట్లో కొట్టి పెట్టేస్తానని ద్వారా బాప్తి సంబంధించిన తర్వాత కళ్ళక పొలం పాల్పడిన వాడే నాలో మంచిదేమీ లేదని తలస్తే ఒక సామాన్య వచ్చే మనలో మంచిది అనుకోవడం న్యాయమా? న్యాయమా? 35 సంవత్సరాల మధ్య సముద్రం మధ్య కలెగిరి 3 దండయాత్రల్లో మైనరాసియాను యూరప్ ను ప్రభుత్వం సంపాదించగలిగిన వాడే నాలో మంచిది లేదంటే ఏ దినారా సువార్త కోరి మనలో మంచిది అనుకోవడం న్యాయమా? న్యాయం. 14 పత్రికలు రాసిన వాడే నాలో ఏ మంచి లేదంటే రాసిన పత్రికలు చదువుకోవడానికి ఒళ్ళు బద్ధకమైన మనలో న్యాయం ఉంది మంచిది అని అనుకోవడం న్యాయమా? న్యాయమా? ఆకాశం 3వ ఆకాశానికి వెక్కి వచ్చింప సంఖ్యలు కాని సంగతులన్నీ విన్నవాడే నాలో మంచిది ఏమీ లేదంటే అసలు ఆకాశం అనేది నిద్రపోయేటప్పుడు తప్ప ఎప్పుడు చూడని మనకు మంచిది ఉందని అనుకోవడం న్యాయమా? న్యాయమా? ఆయన వెళుతుంటే దేవుడికి విశేషమైన అద్భుతాలు ఇచ్చింది. నీడ పడితేనే రోగగ్రస్తులంతా స్వస్థపడ్డారంట.
అలాంటి నీడ పడితేనే రోగగ్రస్తులు స్వస్థత అయిన వాడే మాతో మంచి లేదంటే మనం వెళ్ళి ప్రార్థన చేసే అంతదాకా బాగున్నాడు కూడా బాగాలేకపోయినది అంటే మనలో మంచిందని అనుకోడు న్యాయమా న్యాయమా? వెళ్ళి దిది పనులు ఆయన చేతి పాము పెడితే ఇదంతా చాలా విషయాలు మన అందరూ భయపడిపోయారు. ఆయన చేయాలా ఇదిలిసినాడు, తిరిగి లేచినాడు, దేవుని యొక్క వాక్యం పట్టించగలిగినాడు. ఏది మీకు ఎంత మాత్రం హాని చేయద్దు. అలాంటి పాము చేత కరువబడిన కూడా వేసిన ఎక్కడి వాడే నా శరీరంలో మంచి లేదంటే పాముని తీరం చూసి భయపడే మనలో మంచి ఉందని అనుకోడు న్యాయమా న్యాయమా? అగ్రిప్ప రాజా ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనానికి నేను అవగాడని కాదని సింహాసనాన్ని సైతం తన సాక్ష్యం ద్వారా ప్రకటించగలిగిన వాడు నాలో మంచిది లేదంటే సాక్షి లేని మనసాగితే రోమా సామ్రాజ్యంలో ఫరో నీరో చక్రవర్తి నిలబడి చివరిగా అసాక్షిగా కాబోతున్నప్పుడు విశ్వాసాన్ని కాపాడుకొని ఆ కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది ఆ పరకడ ముట్టించింది అని విజయ కేక వేసిన వాడే నాలో ఏ మంచిది లేదంటే అపజయంతో కొట్టి బిట్టాడితే ఎక్కడికి వెళ్ళాలో తెలియక దిక్కుమాలి జీవిస్తున్న మనలో మంచిందని అనుకోవడం న్యాయమా న్యాయమా? దానికి జ్ఞాపకం చేసుకున్నట్టుకైతే నేను మన మంచి వేసే మన యోగ్యత వేసే మన యొక్క ఆశీర్వాదం వేసే కనుక ఆశీర్వాదంలో నుండి ప్రవహిస్తున్న ఆ రక్త పూట దగ్గరికి వచ్చి పాపాత్మము పడి చెడిపోయిన వారు మనం గుర్తించి కడగబడి శుద్ధీకరించబడి పరిశుద్ధపరచబడి ప్రభు కొరకు యోగ్యమైన వారిగా పనులు పాల్పొందినట్లు ఆయన మనకు సహాయం చేయగలిగాక